See, from the Tata Institute of Social Sciences, Mumbai, we are conducting this summer online course for consecutive days of 12 days. So today our topic is G-Suite for Education. Yesterday we dealt about what is the importance of ICT in education, how can ICT play a pivotal role or an important role in education, and what are the tools that can be used, and how we can bring some drastic changes, and how can we make a paradigm shift from teacher-centered to student-centered learning. We have seen that. Coming over here today, that is a G-Suite for Education. So here, if you see this slide, you can see the different suits or the different, this is of pertaining to this Microsoft Office. So Windows, it is an operating system. Coming over here, if you want to make some documents, some Excel sheets or PowerPoints or like that, we need MS Office, that is Microsoft Office. So these are the things which comes with Windows. And coming to here, this is a LibreOffice. So this MS Office works with a Windows platform. Coming to this LibreOffice, so this is a writer, this is Calc, and this is Impress, and this is drawing. So this is this works with Linux or Ubuntu software. So these two are desktop versions or the laptop versions. But coming over here, if you see our mobile versions, yesterday only I told you, because of this Digital India and the digital revolution, so everyone now is in a position to get this smartphone. So digital revolution karananga prati okkar daggara smartphone availability unnadi. So manamu desktop laptop lo unnatuvanti features kuda manaku mobile ippudu use chestunnatuvanti chances ekko unnai ganaka manamu general ga ee deento paatu manamu ee document gaani ppt gaani excel sheets gaani manaku wps office gaani ledha office suite ainatuvanti kuda manaku availability unnai. సో మరి వీటన్నిటికన్నా మనము ఈ గూగుల్ సూట్ ఎందుకు మనం యూజ్ చేయాలనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్. అంటే మనకు ఇక్కడ ఈ ఎంఎస్ ఆఫీస్ కానీ లిబ్రే ఆఫీస్ కానీ మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సినటువంటి సాఫ్ట్వేర్. దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటేనే మనకు వర్క్ రన్ అవుతుంది. అంటే ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఓన్లీ వీ కెన్ వర్క్ విత్ దిస్. సో ఇక్కడ విండోస్లో ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతనే మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లిబ్రే ఆఫీస్ కూడా ఇన్స్టాలేషన్ అంటే ఆటోమేటిక్గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్బిల్ట్గా ఉంటుంది కనుక దీన్ని సపరేట్గా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. ఈ రెండు కూడా మనకి ఏంటంటే మనకు ఆ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఆ డివైజ్లో మనకున్నటువంటి ఆ సి డ్రైవ్లో మనము వీటిని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాతనే మనం వర్క్ చేసుకున్న దానికి స్కోప్ ఉన్నది. అలాగే మన మొబైల్లో కూడా మనకు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కానీ లేకపోతే ఓల్డ్ మొబైల్స్ మనం 3G మొబైల్స్ కనుక యూజ్ చేస్తే అందులో ఆఫీస్ సూట్ అనేది అటువంటిది కూడా మనకు ఇన్బిల్ట్గా వచ్చేది లేదా ఇన్స్టాలేషన్ చేసుకునేది. ఈ రెండు కూడా మొబైల్ వర్షన్స్తో మనకు ఆండ్రాయిడ్ ఫోన్స్తో మాత్రం వర్క్ అవుతున్నాయి. అయితే దీన్ని చేయడానికి అందరికీ ఇంకా కొంచెం చేరువ కావడానికి కోసం ఏంటంటే మనకు గూగుల్ వాళ్ళు జీ సూట్ అనేటటువంటిది ఒకటి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ జీ సూట్ లోపల కూడా చాలా రకాలైనటువంటి యూజెస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ మల్టిపుల్ యూజెస్ కమింగ్ టు దిస్ జీ సూట్. సో జీ సూట్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఎడ్యుకేషన్, జీ సూట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ బిజినెస్ పర్పసెస్. సో మన అంతా కూడా అవర్ ఎయిమ్ అండ్ అవర్ కాన్సర్న్ అండ్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ జీ సూట్ ఫర్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్. సో జీ సూట్ ఫర్ ఎడ్యుకేషన్ లోపల మనకు ఎట్లా యూజెస్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో యాక్చువల్లీ దిస్ జీ సూట్ అనేది ఇట్ ఇస్ ఎ ఫ్రీ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రం ఇది ఫ్రీగా ఇస్తున్నారు. సో వీ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ దట్. ఆ రిజిస్టర్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే సార్ మరి మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు మరి మన దగ్గర అవైలబుల్ లేదు అనేటటువంటి డౌట్ కూడా మీకు రావచ్చు. సో మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ జీ సూట్ లేకున్నా కూడా మనకు జస్ట్ ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అవర్ క్లాస్ విత్ గెటింగ్ స్టార్టెడ్ విత్ జీమెయిల్. ఎందుకంటే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే మనకు అనేకమైనటువంటి ఈ గూగుల్కు సంబంధించినటువంటి జీ సూట్కు సంబంధించినటువంటి అనేకమైన టూల్స్ను మనం యూజ్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ చాలా వరకు నేను తీసుకున్నటువంటి రెస్పాన్సెస్ ద్వారా మీ అందరూ కూడా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ అంతా కూడా వెల్వర్స్ అయి ఉన్నారు కనుక సో మనము ఈ జీ సూట్ ఎడ్యుకేషన్ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాం. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అది ఫ్రీగా మనకు రావడం జరుగుతున్నది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మనం ఇండివిజువల్గా మనము
తీసుకున్నటువంటి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. నాకు తెలిసి ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఐసిటి ఎడ్యుకేషన్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ వల్ల కూడా మనం అందరికి కూడా ఒక జీమెయిల్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అంటే కంపల్సరీ మనం ఏదైనా యాక్సెస్ చేయాలన్నా, ఏదైనా పంపాలన్నా చేయాలన్నా కూడా, మన మొబైల్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక జీమెయిల్ అకౌంట్ అది కంపల్సరీ అడుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఈ జీ సూట్తో ఉన్నటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి ఏంటంటే, మనం ఎటువంటిది డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదనే వర్క్ అవుతుంటుంది. మరి ఇదంతా కూడా క్లౌడ్ బేస్డ్, మనకు డివైజ్ స్టోరేజ్ లోపల లేకపోతే ఇంకెక్కడన్నా దీనికి సంబంధించినటువంటి చేసుకోవాల్సినటువంటి ఓకే సారీ ఫర్ ద టెక్నికల్ ప్రాబ్లమ్. ఓకే సో ఈ జీ సూట్ ఏంటంటే ఇది కంప్లీట్ ఆన్లైన్ క్లౌడ్ బేస్డ్. మనము దీన్ని డివైస్లో మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చేసుకోలేకుండా కూడా మనము ఆటోమేటిక్గా దీంతో వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనటువంటిది నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి దాంట్లో మన ఫోకస్ అంతా కూడా 3 R's కాదు, 4 C's మీద అని చెప్పి చెప్పుకున్నాము. క్రియేటివిటీ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, కొలాబరేటివ్ కానీ, తర్వాత కమ్యూనికేషన్ కానీ. సో ఈ మనం ఉన్నటువంటి ఇక్కడ యూజ్ చేసేటటువంటి ఎర్లియర్గా యూజ్ చేసేటువంటి లిబ్రే ఆఫీస్ కానీ, లేకపోతే మనం యూజ్ చేసేటటువంటి ఎంఎస్ ఆఫీస్లో కానీ యూజ్ చేసేటటువంటి వర్డ్ కానీ, తర్వాత ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఇతరులతో కొలాబరేట్ చేసేటటువంటి, వీ కెనాట్ కొలాబరేట్ విత్ అదర్స్, వీ కెనాట్ షేర్ విత్ అదర్స్. సో దస్ కొలాబరేషన్, యూ కెన్ డూ కొలాబరేషన్, యూ కెన్ షేర్. మీరు ఇతరులతో కొలాబరేట్ చేసుకొని వర్క్ చేసుకున్న దానికోసం మీరు చేసినటువంటి కరెక్షన్స్ కానీ, అంటే మీరు చేసినటువంటి మిస్టేక్స్ కానీ ఇతరులతో కొలాబరేట్ చేసుకొని చేయడానికోసం మనకు ఇది యూజ్ అవుతుంది. సో ఈ ఇందులో మనకి ఏమేమి టూల్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. ఇంకా ఒక జీమెయిల్ అకౌంట్తో మనకు అనేకమైనటువంటి టూల్స్ ఒక అంబ్రిల్లా కింద. సో వన్ అంబ్రిల్లా అకౌంట్ యూ కెన్ కనెక్ట్ ఆల్ ద టూల్స్ అండ్ దిస్ టూల్స్ నీడ్స్ ఓన్లీ వన్ లాగిన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఒక లాగిన్తో, ఒక జీమెయిల్ లాగిన్తో మనము ఈ అన్ని టూల్స్కి మనము వీ కెన్ గెట్ కనెక్టెడ్, ఈ అన్నిటితో కనెక్ట్ కావచ్చు. సో దిస్ ఈజ్ అన్ ఎకో సిస్టమ్. సో సైన్స్ స్టూడెంట్స్ కానీ జనరల్గా మనము ఎకో సిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ లోపల ఒకదానికొకటి కనెక్షన్స్. సో నాన్ లివింగ్ థింగ్స్ లివింగ్ థింగ్స్ మధ్యలో ఎట్లయితే కనెక్షన్ ఉన్నదో, సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని టూల్స్ కి మనం జస్ట్ ఒక జీమెయిల్ ఐడితో మనం కనెక్ట్ కావడానికి స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా మనకు జనరల్గా వెబ్సైట్ డెవలప్ చేయడానికి చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, చాలా పెయిడ్ వెబ్సైట్స్ అనేది ఉంటుంది. కొన్ని జస్ట్ గూగుల్ సైట్స్ తోని మన సొంత డెవలప్ మన ఓన్ డెవలప్ వీ కెన్ డెవలప్ అవర్ ఓన్ వెబ్సైట్స్. వీ కెన్ ఆల్సో క్రియేట్ అవర్ ఓన్ వెబ్సైట్స్ విత్ యూజింగ్ గూగుల్ సైట్స్. ఆ వెబ్సైట్లో మనం క్రియేట్ చేసినటువంటి గూగుల్ ఫామ్స్ని కూడా ఎంబెడ్ చేసుకొని మనం క్లాస్ రూమ్స్ లోపల మనం యూజ్ చేసుకునే దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఆర్ ద టూల్స్ దట్ కెన్ బి యూస్డ్? ఇక్కడ మనకు ఈ జీ సూట్ ఫర్ ఎడ్యుకేషన్లో మనం ఒక జస్ట్ ఆ జీ సూట్ ఫర్ ఎడ్యుకేషన్ కానీ ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే మనం ఎన్నిటికి మనము ఎన్ని టూల్స్ యూజ్ చేసుకోవచ్చో దిస్ వన్ పిక్చర్ కెన్ టెల్ అస్. సో గూగుల్ డాక్స్ యూజ్ చేసుకోవచ్చు, వీ కెన్ యూస్ గూగుల్ షీట్స్, వీ కెన్ యూస్ గూగుల్ స్లైడ్స్. అంటే మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్ అంటున్నాం కదా, సో వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్ దిస్ ఇస్ కాల్డ్ డాక్స్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సెల్ యూ కెన్ మేక్ ద షీట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ స్లైడ్స్ యూ కెన్ పవర్ పాయింట్ యూ కెన్ యూస్ ది స్లైడ్స్, అండ్ గూగుల్ డ్రైవ్. సో మన గూగుల్ డ్రైవ్ ఫ్రీగా మనకు 15 GB డాటా. సో దే ఆర్ ప్రొవైడింగ్ 15 GB ఆఫ్ డాటా మనకు అందులో. ఆ 15 GB డాటాతో మనము యూస్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఖర్చు లేకుండా. దో వితౌట్ ఎనీ కాస్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ 15 GB ఆఫ్ డాటా. ఓకే సో దిస్ ఈస్ అ గూగుల్ డ్రైవ్. యూ కెన్ అప్లోడ్ యువర్ ఆడియో ఫైల్స్, యూ కెన్ అప్లోడ్ యువర్ వీడియో ఫైల్స్, యూ కెన్ అప్లోడ్ యువర్ PDF ఫైల్స్, యూ కెన్ అప్లోడ్ యువర్ ఫోటోస్, అండ్ బ్యాకప్ కూడా ఉంటుంది. మనము జనరల్గా చూస్తే మనకు గూగుల్ ఫొటోస్ అనేటటువంటిది కూడా మన మొబైల్లో చూస్తే ఒక కంప్లీట్ ఒక 9 to 10 అప్లికేషన్స్ మనకు ఒక బాక్స్లో కనిపిస్తుంటుంది. అందులో ఈ గూగుల్ బ్రౌజర్తో పాటు, సారీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్తో పాటు మనకు ఈ డ్రైవ్ అనేటటువంటిది, దాంతో పాటు గూగుల్ ఫొటోస్ కూడా ఉంటాయి. సో మనం మొబైల్ కనుక డాటా ఆన్లో కనుకుంటే మనం ఫొటోస్ అన్నీ కూడా బ్యాకప్ తీసుకుంటుంది. సో ఎప్పుడో దిగినటువంటి ఫొటోస్ ఈ బ్యాకప్లో మనం చూసుకోవచ్చు. ఆ గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళి చూస్తే మీరు ఓల్డ్గా దిగినటువంటి ఫొటోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో దిస్ ఈజ్ గివింగ్ ఫ్రీ 15 GB ఆఫ్ డాటా. ఓకే అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గూగుల్ ఫామ్స్. ఈ గూగుల్ ఫామ్స్ యొక్క యూసేజ్ ఏంటంటే, సో వీ కెన్ కలెక్ట్ సర్వేస్. ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఐ థింక్ రాజు సాంబారి అండ్ రమేష్ అండ్ స్వామి అండ్ రమణాకర్ హ్యావ్ కలెక్టింగ్ యూ ద డాటా.
సో మీ దగ్గర నుంచి రకరకాల డేటా తీసుకుంటున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, దే ఆర్ పోజింగ్ ఏ సర్వే, ఏ ప్రీ సర్వే బిఫోర్ అటెండింగ్ దిస్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై దిస్ టీస్ ముంబై. సో ఆ ఫామ్స్ కూడా మనము ఒకే క్వశ్చన్ ఒక 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 10 to 15 క్వశ్చన్స్ ఇచ్చేసి మీ దగ్గర నుంచి తీసుకునేటటువంటి స్కోపు ఈ గూగుల్ ఫామ్స్కి ఉంటుంది. సో నవ డేస్ ఇప్పుడున్నటువంటి ఈ COVID-19 సిచ్యువేషన్లో మనం ఈ ఫామ్స్ను కూడా మనము ఆల్టర్నేట్ బేస్డ్ ఏంటంటే మీకు చెప్పడం జరిగింది, పేపర్ బేస్డ్ ఎవాల్యుయేషన్, పేపర్ బేస్డ్ అసెస్మెంట్ నుంచి పేపర్లెస్ అసెస్మెంట్కి మనం వస్తున్నాము. సో దట్ ఈస్ దిస్ గూగుల్ ఫామ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ క్విజెస్ ఆల్సో, వీటి క్విజ్ ఫామ్స్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన గూగుల్ క్యాలెండర్లో రిమైండర్స్ కూడా సెట్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. సో కమింగ్ టు జీమెయిల్, యు నో సో హౌ టు సెండ్ మెయిల్స్, హౌ టు సెండ్ హౌ టు రిసీవ్ మెయిల్స్ అండ్ హౌ టు సెండ్ అటాచ్మెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ మనం ఇతరులతో వీడియో కాలింగ్స్ చేసుకోవాలన్నా కూడా హ్యాంగ్ అవుట్స్ మనకు యూజ్ అవుతుంది. సో ఈ హ్యాంగ్ అవుట్స్తో పాటు ఇప్పుడు ప్రజెంట్గా లేటెస్ట్గా వచ్చినటువంటిది ఇప్పుడు జూమ్తో పాటు జూమ్కు ఆల్టర్నేట్గా మనకు గూగుల్ మీట్ అనేటటువంటి యాప్ కూడా వచ్చేసింది. సో ఈ గూగుల్ మీట్ యాప్ లోపల 100 మెంబర్స్ జాయిన్ కావచ్చు. 100 మెంబర్స్ ఇప్పుడు వాళ్ళు సెప్టెంబర్ వరకు, యాక్చువల్లీ ఇంతకు ముందు 1 అవర్ మాత్రమే ఫ్రీ టైం ఇచ్చిల్లు. సో జూమ్ బేసిక్ వర్షన్ ఓన్లీ 40 మినిట్స్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ వీ కెన్ కనెక్ట్ విత్ అదర్స్ 100 మెంబర్స్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ 40 మినిట్స్. కమింగ్ ఓవర్ హియర్ ద గూగుల్ మీట్ 100 మెంబర్స్ కెన్ కనెక్ట్, దట్ ఈస్ 1 అవర్. బట్ టిల్ సెప్టెంబర్ 31st దే హ్యావ్ ఎన్హాన్స్డ్ ద ప్లాన్ అండ్ దే ఆర్ గివింగ్ జస్ట్ 100 మెంబర్స్ ఫర్ అన్లిమిటెడ్ 24 అవర్స్ యూ కెన్ టాక్. సో దట్ ఈస్ అ వీడియో కాన్ఫరెన్సింగ్, దట్ ఈస్ అ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్. సో ఈ హ్యాంగ్ అవుట్స్ ప్లేస్లో గూగుల్ మీట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ దిస్ ఈస్ సైట్స్, ఇప్పుడే మీకు చెప్పాను. సో దిస్ ఈస్ అ సైట్స్, గూగుల్ సైట్స్ ఈజ్ యూజ్ ఫర్ డెవలపింగ్ ద వెబ్సైట్స్ అండ్ గూగుల్ వ్యాలెట్, గూగుల్ మ్యాప్స్. మీ అందరికీ కూడా తెలుసు మనకు టెక్నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కమ్ టు హనుమకొండ, హనుమకొండ నుంచి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు గో టు ఫోర్ట్ వరంగల్, సో జస్ట్ ఫోర్ట్ వరంగల్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ షో యూ ద డైరెక్షన్, రోడ్ బై రోడా, బై యు ఆర్ గోయింగ్ ఆన్ 2-వీలరా, యు ఆర్ గోయింగ్ ఆన్ 4-వీలరా. సో దిస్ షోస్ యూ, దిస్ విల్ షో యూ హౌ టు నావిగేట్, హౌ టు నావిగేట్ అండ్ గూగుల్ ఎర్త్ అండ్ ఆల్సో దిస్ గూగుల్ బ్రౌజర్, దిస్ డ్రాయింగ్ అండ్ యూట్యూబ్, గూగుల్. సో దీస్ ఆర్ అదర్ టూల్స్ దట్ కెన్ బి దేర్. సో హౌ ద థింగ్స్ ఆర్ దేర్. So the Word, we are using Google Docs. For the Excel, we are using Google Sheets. For PowerPoint, we are using Google Slides. For Outlook, calendar, that they are using Gmail or Google Calendar. Earlier, only video conferences used to conduct only by Skype. So this was developed by Microsoft only 1-on-1. But now the Skype, we can connect 50 persons. So video conferencing, lo 50 persons, so Skype lo connect chesukochu. It takes more data. Deentlo data usage ekku untadandi. Coming to here, Zoom gaani, ఆ తర్వాత ఇక్కడ హ్యాంగ్ అవుట్స్ కానీ, తర్వాత టీమ్ గూగుల్ మీట్స్లో కానీ, సో దే ఆర్ టేకింగ్ లెస్ డాటా. అండ్ కమింగ్ హియర్, వన్ డ్రైవ్ అనేటటువంటిది మన ఫైల్స్లో సేవ్ చేసుకోవడానికి క్లౌడ్ స్టోరేజ్. సో మనకు నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ యూఎస్బి, లైక్ పెన్ డ్రైవ్స్ కానీ, డివిడీస్ కానీ, సిడీస్ కానీ మనం యూజ్ చేసేది. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అప్లోడ్ యువర్ సర్టిఫికెట్స్, మీ సర్టిఫికెట్స్ కానీ, మీకు సంబంధించినటువంటి టెస్టిమోనియల్స్ కానీ, ఇంకా అదర్ ఇంపార్టెంట్ లెసన్ ప్లాన్స్ కానీ రాసినటువంటి వాటము ఏం చేసుకోవచ్చు అంటే, మనం గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. వీ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్, వాటిని జస్ట్ మనము గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళేస్తే దట్ విల్ బి సేఫ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ యూ కెన్ యూజ్ దెమ్. అండ్ ఆల్సో లైక్ బిల్డింగ్ ఏ వెబ్సైట్, బిల్డింగ్ ఏ వెబ్సైట్ వీ కెన్ యూజ్ బై మేకింగ్ దిస్ గూగుల్ సైట్స్ అండ్ కలెక్టింగ్ రెస్పాన్సెస్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూగుల్ ఫార్మ్స్. అండ్ దిస్ ఈస్ వన్ అవర్ మోర్ ఇనిషియేషన్ లైక్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. సో ఇట్లా మనం ఏంటంటే గూగుల్ క్లాస్ రూమ్ కూడా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ గూగుల్ క్లాస్ రూమ్లో ఏంటంటే, సో వీ కెన్ గివ్ అసైన్మెంట్స్, వీ కెన్ గివ్ టాస్క్, వీ కెన్ గివ్ క్విజెస్, వీ కెన్ డూ మనీ థింగ్స్, వీ అంటే మనకు లెసన్స్కి సంబంధించినటువంటి ఒక టాపిక్కి సంబంధించినటువంటి అక్కడ మనం ఒక పవర్ పాయింట్ ఇవ్వచ్చు, ఒక PDF ఫైల్ పెట్టచ్చు. ఆ స్టూడెంట్స్ మనకి ఇచ్చినటువంటి ఒక కోడ్ ఉంటుంది, మనం ప్రతి ఒక్కరం కూడా ఒక గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఏ గూగుల్ క్లాస్ రూమ్. సో గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసుకొని ఆ గూగుల్ క్లాస్ రూమ్లో మన స్టూడెంట్స్, అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ గూగుల్ క్లాస్ రూమ్, మేము రేపు మీకు ఒక గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేస్తాము, మీరు అందులో మీ అందరికీ కూడా ఒక కోడ్ ఉంటుంది. సో ఆ గూగుల్ క్లాస్ రూమ్ ఎంటర్ కావడానికి ఒక కోడ్ అవసరం ఉంటుంది, ఆ కోడ్ యూజ్ చేసుకొని యూ కెన్ యూజ్ దట్ కోడ్ అండ్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద క్లాస్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూస్ డిఫరెంట్ అసైన్మెంట్స్, డిఫరెంట్ టాస్క్స్ అండ్ ఆల్సో యూ కెన్ లెర్న్, యూ కెన్ నావిగేట్ మోర్. సో అట్లా మనకు గూగుల్ క్లాస్ రూమ్ లోపల మనము వెళ్ళేసి ఇంటరాక్టివ్ ఉంటుంది అది. సో అవర్ ఇంటెన్షన్ ఈస్ మేకింగ్ క్లాస్ రూమ్ వెరీ ఇంటరాక్టివ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ నో దట్ గూగుల్ మ్యాప్స్ అండ్ గూగుల్ ఎర్త్. సో ఒక టీచర్గా మనకు ఎట్లా యూజ్ అవుతుంది, సో హౌ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ టీచర్. సో గూగుల్ సూట్ అకౌంట్ అనేది టీచర్స్కి ఉంటుంది, మన స్టూడెంట్స్కి లేకపోతుంది. స్టూడెంట్స్ లేకుండా ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే, మనం మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్తో కూడా మనం వీ కెన్ మేక్ అవర్ స్టూడెంట్స్ టు డూ దిస్ అండ్ వాట్ ఎవర్ ద లెసన్ ప్లాన్స్ ఆర్ వాట్ ఎవర్ ద మెటీరియల్ విచ్ ఈస్ అవైలబుల్ విత్ అస్, వీ కెన్ కొలాబరేట్. వీ కెన్ కొలాబరేట్ విత్ ద టీచర్స్, వీ కెన్ కొలాబరేట్ విత్ అవర్ లెక్చరర్స్, వీ కెన్ కొలాబరేట్ విత్ అవర్ ప్రొఫెసర్స్, వీ కెన్ కొలాబరేట్ విత్ అవర్ పీర్స్, అంటే మన కో ట్రైనీస్తో కూడా మనం కొలాబరేట్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వన్ సైడెడ్ గైడెడ్ లెర్నింగ్. సో ఇది గైడెడ్ లెర్నింగ్ కోసం మనకు యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ కమింగ్ హియర్ యు నో పెడగాజీ సో ద మనము టీచింగ్ ప్రాక్టీస్ అండ్ ఇన్ ట్రైనింగ్ ఇన్ సర్వీస్ ట్రై యు ఆర్ సారీ దిస్ ట్రైనింగ్ ఇన్ ట్రైనింగ్ యు ఆర్ పర్టికులర్లీ యు ఆర్ ఆల్ నోయింగ్ దిస్ వర్డ్ పెడగాజీ పెడగాజీ సో హౌ దిస్ పెడగాజీ లోపల మనకు యూజ్ అయ్యేటటువంటి టూల్స్ ఒకసారి కనుక చూస్తే గూగుల్ క్లాస్ రూమ్ గూగుల్ క్రోమ్ అండ్ గూగుల్ డ్రాయింగ్స్ అండ్ గూగుల్ ఫార్మ్స్ అండ్ గూగుల్ డాక్స్ సో దీస్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ సో ఇందులో ఉన్నటువంటి మల్టిపుల్ టూల్స్ నుంచి వెళ్ళి మనము ఈ పెడగాజీ లోపల ఈ టూల్స్తో యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు అండ్ కమింగ్ హియర్ స్టూడెంట్ క్రియేటివిటీ స్టూడెంట్స్కి కూడా క్రియేటివిటీగా చేయడానికి కోసం మనం గూగుల్ డ్రాయింగ్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ గూగుల్ డ్రాయింగ్స్కు ఏంటంటే మనం డ్రా చేసినటువంటి వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ అది ఒక షేప్ కరెక్ట్ రాలేదనుకోండి ఆ షేప్ కూడా మనం కరెక్ట్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ అంటే నేను ప్రతి నేను చెప్పేదానికన్నా మీరు జస్ట్ యూ గో టు గూగుల్ డ్రాయింగ్ అండ్ యూ జస్ట్ అడ్డం నిడ్డం గీసండి అనుకోండి ఇఫ్ యూ డ్రా ఎ సర్కిల్ విచ్ ఇస్ నాట్ ఇన్ ఏ రైట్ వే సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ సర్కిల్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ సెమీ సర్కిల్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ రెక్టాంగిల్ అది ఆ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మిగతా లోపల మనకు పెయింట్ లోపల కానీ మనకు ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ దాని లోపల ఉన్నటువంటి దాని లోపల ఏంటంటే వీ కెనాట్ డూ దట్ బట్ కమింగ్ ఓవర్ హియర్ దిస్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ అంటే దానికన్నా ఇది అడ్వాన్స్డ్ అంటే యూజ్ చేసేటటువంటి దాని లోపల మనకు ఆ డ్రాయింగ్స్ లోపల కూడా దానికి పర్ఫెక్ట్ షేప్ రావడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ యూజ్ దిస్ సో ఈ గూగుల్ డ్రాయింగ్స్ కెన్ బి యూస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ జాగ్రఫీ ఆల్సో యూ కెన్ యూస్ అండ్ కమింగ్ హియర్ హోంవర్క్ అండ్ ఫ్లిప్డ్ లెర్నింగ్ సో ఐ వాంట్ టు యాడ్ హియర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఈస్ ఫ్లిప్డ్ లెర్నింగ్ అండ్ వాట్ ఈస్ బ్లెండెడ్ లెర్నింగ్ సో బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇందులో రెండు రకాలు బ్లెండెడ్ అంటే మిక్స్చర్ సో బ్లెండెడ్ ఈజ్ అ మిక్స్చర్ సో బోత్ ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఒక 5 రోజులు మీకు ట్రైనింగ్ డైట్లోకి వచ్చి ఇచ్చేసి తర్వాత మిమ్మల్ని ఆన్లైన్లో వర్క్ చేసుకోమనంటే దట్ ఈస్ అ బ్లెండెడ్ లెర్నింగ్ అండ్ కమింగ్ హియర్ ద క్లాస్ రూమ్ సినారియో ఈస్ చేంజింగ్ ఇప్పుడు మనం ఇదివరకు ఎట్లా ఉండేదంటే మనం క్లాస్ చెప్పినాక హోంవర్క్ ఇచ్చేది ఆ స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని క్లాస్కి వచ్చేది బట్ కమింగ్ హియర్ ఇన్ ఫ్లిప్డ్ లెర్నింగ్ మనం ఫస్ట్ మనకి హోంవర్క్ ఇస్తాం ఆ హోంవర్క్ చేసుకొని వచ్చిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాం సో దిస్ ఈస్ ద సినారియో ఇస్ చేంజింగ్ ఎట్లా మరి ఫ్లిప్డ్ లెర్నింగ్ హౌ కెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫ్లిప్డ్ లెర్నింగ్ బై దిస్ గూగుల్ క్లాస్ రూమ్ గూగుల్ క్లాస్ రూమ్లో ఏం చేస్తామంటే ఫస్టే మనం ఒక క్వశ్చన్స్ ఇచ్చేస్తాం సో వెన్ కమింగ్ టు లైక్ ఇంగ్లీష్ తీసుకుంటే గ్రామర్ ఉన్నదనుకోండి యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ గురించి వీ విల్ టెల్ దెమ్ టు ప్రిపేర్ సో దే బ్రౌజ్ ద కంటెంట్ అండ్ దే విల్ నో అండ్ దే ట్రై టు నో ద థింగ్స్ అండ్ దే కమ్ టు ద క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి జామెట్రిక్ సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ ముందే అక్కడ ప్రొవైడ్ చేస్తాం సో వీ ఆస్క్ దెమ్ టు కమ్ విత్ ద డాటా అంటే మనము ఒక ఆస్పెక్ట్ అంటే టీచర్గా ఇక్కడ ఉన్నటువంటి పారాడైమ్ షిఫ్ట్ చూడండి ఫస్ట్ మనం లెసన్ చెప్పిన తర్వాత ఇచ్చేటటువంటి అసైన్మెంట్ కాకుండా ఫస్టే మనకి టాపిక్ డిక్లేర్ చేసి దానికి సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత వాడు క్లాస్కి వచ్చిన తర్వాత వీఆర్ డీలింగ్ దట్ సో దట్ ఈస్ ఫ్లిప్డ్ లెర్నింగ్ సో దిస్ ఫ్లిప్డ్ లెర్నింగ్ ఈజ్ అవైల దిస్ కెన్ బి డన్ బై యూజింగ్ దిస్ గూగుల్ క్లాస్ రూమ్ అండ్ యు నో హౌ ద గూగుల్ క్రోమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ సర్చింగ్ స్కిల్స్ ఆ సెర్చ్ చేసుకోవడానికి ఎంత ఎఫిషియెంట్గా డైలీ ఎంతమంది ఎంత డాటా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా ప్రతిదీ నాకు సమ్ రెమెడీస్ అంటే హోమ్ రెమెడీ అంటే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్త్ ఇష్యూ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా కావాల్సినటువంటి ప్రతిదీ వీ కెన్ జస్ట్ విత్ ఎ స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ గురు దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ అ గూగుల్ గురు సో వీఆర్ గెటింగ్ సచ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ హియర్ అండ్ దిస్ గూగుల్ క్రోమ్ వీ కెన్ డూ దట్ అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి గూగుల్ స్టార్ట్ చేయడంతో దర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ కింద మనకు లాంగ్వేజెస్ కూడా పడతాయి ఇఫ్ యూ వాంట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ టు సర్చ్ ఇన్ తెలుగు యూ కెన్ సర్చ్ ఇన్ తెలుగు యూ కెన్ సర్చ్ ఇన్ హిందీ యూ కెన్ సర్చ్ ఇన్ మరాఠీ లైక్ దిస్ లైక్ అవర్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో అవైలబుల్ సో ద గూగుల్ హ్యాస్ డన్ దట్ వన్ అండ్ అదర్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో దేర్ సో లైక్ గూగుల్ ఏ డే స్టార్టర్గా మనకు అది ఇచ్చేసేటటువంటి ఛాన్సెస్ కూడా ఉండట అండ్ నెక్స్ట్ ఆల్రెడీ సర్వేస్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ దిస్ వన్ హౌ కెన్ వీ డూ ద సర్వే సో ఈ సర్వే కూడా ప్రీ సర్వే పోస్ట్ సర్వే సో మనకు పేరెంట్స్ దగ్గర నుంచి సర్వే చేసుకోవచ్చు స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా సర్వే చేసుకొని మనం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వీ కెన్ ఆల్సో టేక్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద స్టూడెంట్స్ సో నిన్న మార్నింగ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సో వీ హ్యావ్ టేకెన్ ఎ ఫీడ్బ్యాక్ సో హౌ వాస్ ద క్లాస్ హౌ డూ యూ వాంట్ టు టేక్ ఎనీ అదర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ దట్ లైక్ దట్ వీ కెన్ యూస్ దిస్ సో ప్రీ అండ్ పోస్ట్ ఫర్ దిస్ యూజింగ్ దిస్ గూగుల్ ఫార్మ్స్ సో ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ ఎ గూగుల్ ఫామ్ సో మనకు ఈ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ లోపల జస్ట్ టుడే దిస్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్లో గూగుల్ సూట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏమున్నాయని చెప్పేసుకునే క్రమం లోపల సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని ఆప్షన్స్లోకి వెళ్ళి ఐ విల్ డీలింగ్ యూ విత్ గూగుల్ డాక్స్ సో మీ అందరు కూడా డౌట్ రావచ్చు సార్ ఏం సార్ మాకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ వచ్చు కదా లిబ్రే ఆఫీస్ లోపల రైటర్ వచ్చు కదా మరి అంటే సో మనకు అడ్వాన్స్డ్ లోపల వాటిని ఎట్లా కొలాబరేట్ చేసుకోవాలి వాటి వెబ్సైట్స్లో ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు ఆప్షన్ ఏంటంటే వీ కెన్ యూజ్ వాయిస్ మనము జస్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు వీ కెన్ యూజ్ వాయిస్ మనము మాట్లాడుకుంటే కూడా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా అక్కడ టైప్ అవుతుంటుంది సో సచ్ టైప్ ఆఫ్ అడ్వాన్సెస్ ఆర్ దేర్ మళ్ళీ
అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దట్. ఇంకా ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సో మై ఏరియా ఆఫ్ రీసెర్చ్, నా ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఏంటంటే టీలింగ్ టు ద స్టూడెంట్స్ విత్ డైవర్స్ క్లాస్ రూమ్ అండ్ ఆల్సో మేకింగ్ ద స్టూడెంట్స్ ఎంగేజ్డ్ ఇన్ లో రిసోర్సెస్ క్లాస్ రూమ్స్. సో మన దగ్గర ఉన్నటువంటి సెట్టింగ్స్ కూడా చూసుకోవాలి, మన క్లాస్ రూమ్ సెట్టింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే. సో మరి మాకు ఇదంతా ICT కూడా చెప్తున్నారు సార్ బాగానే ఉంది, మా దగ్గర డెస్క్టాప్ లేదు ల్యాప్టాప్ లేదు అనేటువంటి వర్షన్ ఉంది కనుక మనకు అవైలబుల్ ఉన్నటువంటిది ఏంటిది మొబైల్. సో మొబైల్తోని కూడా మనం చేసేటటువంటి దాని గురించి మేము ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. సో మనకు ఉన్నటువంటి అవైలబుల్ రిసోర్సెస్లోకి వెళ్ళి మనం ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసేటటువంటి దాని గురించే మనం ఆలోచన చేయాలి. వీ షుడ్ బి ఇన్ దట్ పొజిషన్ టు వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు థింక్ దట్ హౌ కెన్ వీ ఎంగేజ్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ టు అస్ అండ్ హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్. సో హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అండ్ హౌ కెన్ వీ బ్రింగ్ మోర్ ప్రొడక్టివ్ వర్క్, ఉన్నటువంటి దాంతో ఎట్లా ప్రొడక్టివ్గా చేసుకొని మనం సస్టైన్ చేయగలుగుతాం, మనం ముందుకు వెళ్ళగలుగుతాం, హౌ కెన్ వీ గో ఫార్వర్డ్ అండ్ హౌ కెన్ వీ ప్రోగ్రెస్. సో దట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ దట్ అండ్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో వర్క్ ఇన్ దట్ వే. సో హియర్ we can also give so coming over to Google Docs. So this is just the theory. I'll go and create a Google Docs. I will show it how to create also. Just this is the theory. You just see the slides. I will show you in a practical way. So you can cite the sources. So ikkada unnatundi a sources nunchelli manam automatically ee Taj Mahal gurinchi iskunnam. So we can include about Taj Mahal, we can tell about the Fort Warangal. So geography lo gaane mathematics lo kuda manam use chesinaatundi dan gurinchi we can directly cite that ante aa sources ekkada nunchelli undi aa website links kuda ikkada manam provide cheyachu that we can do in the Google Docs. And also we can share this. Already I told you we can share it with others. షేరింగ్ చేసేటప్పుడు కూడా మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అతని అవతల వ్యక్తిని షేర్ చేసేటప్పుడు అతను ఎడిట్ చేసేటటువంటి ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా ఓన్లీ రీడ్ ఆప్షన్ ఇవ్వచ్చు. రీడ్ ఆప్షన్ అంటే అతను హీ కెన్ ఓన్లీ రీడ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ కమింగ్ టు అవర్ లెక్చరర్స్, మన లెక్చరర్స్ కనుక మన ఎడిట్ ఆప్షన్ కనుక ఇచ్చేస్తే సో దే కెన్ ఎడిట్ అవర్ టెక్స్ట్. మనం ఇచ్చినటువంటి ఆ లెసన్ ప్లాన్ తయారు చేసినటువంటి దాన్ని ఆ లెసన్ ప్లాన్ దే కెన్ ఎడిట్, దే కెన్ కామెంట్. వాళ్ళు పక్క కామెంట్స్ కూడా రాయొచ్చు. సో యూ డూ దిస్ instead of telling, instead of correcting, they can comment here. Well, comment yes sir. So instead of this you can do this ante akkada manam changes chesukochu. Inka enti at a time idaram kalisi work cheyochu okade sari. ఈ గూగుల్ డాక్స్ మీద మీరు తయారు చేసినటువంటి ఒక గూగుల్ డాక్స్ ఆ లింక్ కనుక షేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 స్టూడెంట్స్కి ఒకసారే షేర్ చేసినాం అనుకోండి, ఆ 10 స్టూడెంట్స్ ఒకసారి వర్క్ చేయొచ్చు ఆ షీట్ మీద. ఇమీడియట్గా కరెక్షన్స్ జరుగుతుంటాయి ఆటోమేటిక్గా అక్కడే. సో దట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ విత్ గూగుల్ డాక్స్. Okay, so here I already told you instead of typing we can also go on mana voice kuda ichesayachandi a voice ichesi we can just speak a voice istunte that can be recognized and that can be done. We can also give exact spelling, we can explore and we can also go for the grammar checking, all these things can be done. And we can also do the group work. I already told you, so you can see here oka 10 to 15 members okay sari etla work cheskochu ee just unnatundi link tho etla use cheskochu anetatundi that is there here. And making also suggestions, encouraging questions, okay. I'll go to this creating a Google Docs. Okay Raju, is the screen okay visible, any problem? Hello? No problem sir, carry on. Okay, thank you. Right. So coming to mobile, how can we create a Google Docs? So Google Docs ella create cheyachu mobile lo anetatundi manaku okati important thing ikkada. So manaku if you go to Play Store, Google Play Store laki ellesi, you go to Google Play Store. Because I am using desktop, you can same desktop lo nen use chestunna ganaka meer just mobile lo vellesin tarvata Google Play Store app laki ellesi just Google Docs an click cheyandi. You just type Google Docs, automatically it will come. Igo ee rakamga manaku idi icon andi. So this is the symbol, this is the icon for Google Docs. So you just install that one. దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి సార్. లేదు సార్, నేను గూగుల్ డాక్స్ నేను ఇన్స్టాలేషన్ చేసుకోను నా మొబైల్లో. మీరు అన్నారు కదా ఆల్రెడీ సార్ ఇన్స్టాలేషన్ చేసుకోకుండా కూడా ఇవి క్లౌడ్ బేస్డ్ వర్షన్ వర్క్ అయితే కదా అని. ఓకే, దట్ ఆల్సో విల్ వర్క్. ఎట్లా? జస్ట్ గో టు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అండ్ యూ జస్ట్ టైప్ గూగుల్ డాక్స్. జస్ట్ గూగుల్ యూ గో టు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అండ్ యూ జస్ట్ టైప్ గూగుల్ డాక్స్. ఆటోమేటికలీ యూ కెన్ గెట్ అన్ దిస్ వన్ google.com docs or docs.google.com. you just click on this, you just click on that.
automatically you can see there are different type of things. Ready-made things are also available. So if you want to write a resume, you can. If you want to write a letter, if you want to write a project proposal, if you want to prepare a brochure, if you want to prepare a report, already we can see the templates. Already templates are available over here. So if you click on resume, you can just see. I'm clicking on this resume. Yes. So you can edit this. E template me edit chesukochu sir. Your screen not showing sir. So please check once. Okay. Is it visible now? Yes sir, now it's fine. Okay. Please start beginning. I'm going back again. Okay. So I want to I repeat again. So how to use this Google Docs or Google Slides or this Google Sheets? So you just go to Google Play Store. Click on that Google Play Store in your mobile. You can get above a search option. In that you just type Google Docs. You just type the Google Docs. So here you can get that app. You click on that app and automatically you can download that. You can download this. So this is the Google Docs, this is the Google Sheets, and this is the Google Slides. So automatically it is there. And coming over here, inbuilt already, you can see this Google PDF viewer, Google Drive, and all these things are inbuilt in your Android. Google Chrome, YouTube also, you know how you can see the number of videos and all the other things, and how to upload your videos also. Expectations from the program, we need that. So when we know particularly about that, we can address and we can go forward and we can continue our journey. So in a fruitful manner, I hope everyone will follow these instructions which are given by our coordinator for this program, Raju Sambari. Okay, thank you. So we are in the middle. So I started with this slide in the morning. So here again, just a recap of morning session. Already I told you by using the Windows software. So we are getting inbuilt. So MS Office is there. That is Microsoft Office. Coming to Linux, we are getting LibreOffice. Coming to our Android devices, the WPS or Office Suite is there. But all these are, we have to install them and we have to do the work. Coming over here, we cannot do any additions. We cannot do any collaboration with others. So our intention is that we have to work on mobile devices also. So that's the thing. We have thought of using the resources which are available to you. As the teachers, when we go into the field, because learning the thing over in the diets or in the B.Ed. college is different, and learning the resources which are available, you can use. But coming over here, I told you, you have to engage the classes for the students where the classrooms are with low resources. So with low resources, we have to get maximum output. That is our intention. That is our particular setting. And we have to tune our mind in according to the needs of the students and also according to the resources available that. So when you are now in a position of building these type of capacities in your minds, definitely you will succeed in your career, and you also go ahead and also you march ahead, and you will bring fruitful results, not only to the institution where you are working, but also to the state and also the country. I hope that. And let me start going to this Google Docs. Already I told you in the morning that so apart from MS Office or the writer or other things, so this Google Docs, what are the features? Let us see. So how to enter to this Google Docs? There are three ways of entering into the Google Docs. So one is just downloading the application, that is the app from the Google Play Store. Second one is just you type Google Docs in this Google Chrome browser, and just you can click this one, the first one or second one. So the same thing is available for Docs, Sheets, Slides, and Forms. There are two types. Already I told you, G Suite for education. There are two types of G Suites. So one is Raju. I think the screen is available. You can see. Hello, Raju. Ramanakar? Yes, sir. Please. If at any instance if you face any problem, the panelist can address Swami sir or Ramanakar and yourself. Okay. Okay, sir. We will tell you.
Okay, right. You also please check the chat box also, right? Already I told you the G Suite, there are two types. That one is for the personal one, and that is education, and coming over here business. So we are not going for touching to the business, but coming to the personal. So we can go to personal. You click on that. Automatically, I have told you in the morning. So we get these types of things. Coming in Microsoft MS Office, in the later versions now they have improved. But here we have already the templates. So the templates for writing a resume or a letter or a project proposal or preparing a brochure or a report, everything can be done. Okay, so you can edit it. Already I have shown in the morning. So we stopped over here, I think. So if you click on this resume, so here it has opened. And here the title is there already. So you can change the title name, and you can also change the resume, and you can modify it according to your needs. You can modify this resume according to your needs. So this is one with the second way of entering into the Google Docs. And the third way of entering into the Google Docs is just very simple. As I already told you, with the smartphone, that is Android phone, you can see the nine apps, the box of nine apps in your mobile, like a Google Chrome browser, Google Photos, Google Maps, and this Google Assistant, all these things. So if you click on this this nine dots, you can see these many apps are available, that Google Duos also. Okay, so please just click on this drive. If you click on this drive, already I told you Google Drive, it is they are offering us 15 GB of data. 15 GB of data is available. You can also see my data over here. I have utilized 11 GB out of 15 GB. So the storage is 73% full. So where I have used this data, so you can also check that. So the data is used for Google Photos, for the Gmail, on forms like this. So this is the storage, so how I have used the data. Okay. Coming over here, if you go to this Google Drive, just if you open that, you can see, because I have created many files and I have already uploaded my certificates. Already I told you in the morning. So we can use this Google Drive. You can upload your lesson plans, you can upload your resumes, you can upload your photos, you can upload your certificates, and there is no need of any carrying your soft copies in your USB, because there is a chance of getting virus. So when you insert your USB, that is a pen drive, in other computers or in any other way, there is a chance of getting virus. So or else there is no, nowadays nobody is using this what we call this DVDs or CDs. Earlier we used, first when computers were invented, there was using of this floppy, but coming later the CD was there, and now DVDs are there. But now coming over here, because of this initiation taken by the Google, so because they are offering 15 GB, we can upload our certificates, we can upload our applications, whatever the requirements, you can see, you can upload here, and if by just logging into your Gmail account, you can get access to this one. Okay. So just if you open to Google Drive, automatically you just click on new. So automatically it will show you folder. You can create a new folder, or you can upload a file. So from here, you can upload your documents, you can photos, or what I told now, like your resume, like your certificates, all things. So folder upload also you can do. You can at a time, you can upload a file of folder, which is there in your mobile or which is there in your desktop or laptop. Coming here, this is the one what I am telling you. You can create the Google Docs from the Google Drive also. So there are three ways of entering into the Google Docs. Not only that, other also. One is by downloading the application on your Android device, that is a mobile, or you just type that in the Google browser, or else you can go to the Google Drive. Okay. So these are the three ways of entering into this. So I'm just clicking on this blank. So here our journey starts. So what are the features available over here? So you may get a doubt, sir, using you're using desktop, so how can we get all these options? So my options are available over top, but when you are using mobile version, you will be getting these options below, and some like plus symbol is there, more symbol is there. You click on that, you can automatically get many of these things. Okay, right. So if you see here file, already you can also see same particular interface which is showing same like a MS Word. So if you click on file, automatically you can see no new document, or from a template, or from a presentation like that. You can open the other the things already saved in your Google Drive, or you can make a copy each, or you can download it. So here the feature is that since this is a Google document, you can download after completion of this file, you can download it as a document or a doc file, that is Microsoft Word, or else you can open LibreOffice where Linux operating system is there, like ODT or RFP or PDF file or a text file, and other EPUB publications also. So that is electronic publications. You can download as your wish.
Okay, so we can also make it make available offline. So only one disadvantage is using this Google Docs is that we have to work only online. So when network connection is there only, you can do all the related things over here. But after creating this, if you click on this make available offline also, so this document will be available without network also. Without net also, it will be available. You can rename your file name or else you can publish to the web and you can use the languages. You can set the languages and you can set up the page like A4 page or legal page like that you can set up. Okay. Coming over here, if you see other options like edit, you can same options like control Z where we are doing undo and control Y we are using for redo. We can cut it, copy it and paste it and paste and select also. We can also see the page layout, the mode and the ruler. And coming over here, so if you see the insert, so there are different options like image. So you can upload it from a computer. Or else you can upload your images from the drive. Already I told you, you can also upload your images which are available on the Google Photos also. In the morning itself, I told you just by using this Gmail, we have got a backup of our photos. Whenever you are using mobile data and you are taking snaps of photos at your teaching practice or any other things which you are collecting for your presentations, like that if you click the photos, automatically it will be backed up. It will be backed up and it will be saved in your Google Photos. So from that Google Photos also, you can insert these images. So here, my intention is that coming over to the limitations of this MS Office or LibreOffice, here the more scope is there. You can take your from your camera also. You can insert the link. If any link is there for photo also, you can insert that. Or else you can drive from the drive also, you can do that. And coming over here, if you want to insert a table, if you as well for writing the lesson plan, we are following a format that a table will be there. So you can insert a table or else you can also insert a drawing. So new drawing also or a chart also can be inserted and special characters also can be inserted like colon, sigma like this. And coming to mathematics, the students who are writing the lesson plan for mathematics, if they can use this pi square equation, automatically you will be getting the options for square root or cube root. And by denominators, numerators, all these things you can get and you can type question papers according to this math equations. And if you see our textbooks, there will be a header and a folder. So a header will be there and folder will be there. You can create a header and a folder. You can also create a page number, page numbers also. You can also create breaks also. You can also create breaks. And coming to the bookmarks, you can keep it as a bookmark also. Coming over to the format, you can format the text. So like bold, italics, underline, strike through, superscript and subscript. And you can also make paragraph styles like normal text, title also, subtitle also. So you can align it and you can the line spacing also if you according to our choice. So if you want single line spacing, you can select the single or if you want 1.15 or 1.5 double, you can do that. And also coming to columns and also the bullets. So how we can keep bullets like in presentation, PowerPoint presentation where we are using the bullets, you can here use the same. And also we can use the tools. In the morning itself, I told you, so we can use the tools for grammar, spelling, so also the word count and also the other explore option is there, I'll tell you now. And the dictionary is also there. Here it is there, I told you in the morning itself, that is voice typing. So if you click on this voice typing and start speaking. Hello, good morning everyone. So this is how it is working. So instead of using this typing all these things, instead of myself of typing all these things, timing it is taking extra time. So just by using this voice command, by using this voice, you can just go on telling your question. You can go on just speaking. Automatically it recognizes your voice and it goes on. So this is the inbuilt option, which is available only in this Google Docs. It is not available in other documents, MS Office or like LibreOffice or WPS Office or Office Suite. So this is an advantage. This is an advantage. So I already we discussed yesterday itself, the technology is making our work very easy. So we are making the technology to work with ease. So it reduces our energy, it reduces our time, and also we can go forward by using these type of tools. So this is the one tool that is a voice tool. And coming over here, the script editor, editor is also there. Okay, so let us go for one sentence.
So I have written, I have typed the matter like this. I am Dr. Ravi Kumar Kola, teacher educator of FLIX program, Telangana. So already, you know, you can make it bold, or you can make it italics, or you can make it underline. You can change the font color as else you need. So you can change this, or else you can change the background color also. See how the background color is changing. So you can change the background color also, or you can change the color also. So I am removing that. Okay, just. And coming over here, yeah, right. Okay, coming over here, this is very important, insert a link. So if you want to insert any link, so please text. So I want to insert the link of the Taj Mahal. Let us see how it works. So I am typing Taj Mahal. So please searching for the link. So Taj Mahal link is there. So I wanted to type Taj Mahal here again. So I got one searching. It is searching. It searched and it has shown Taj Mahal Wikipedia. So if you want to find more, if it is enough, so if you want to insert this, so if you click here, if you click apply, automatically you see, so just it is highlighted. If you click again here, automatically directs you. Yes, that's it. You got. So you have giving the references and the matter. You are giving some links, inserting links. So this is how it is happening here. So even when your friend is viewing your document, that is this Google Docs, he can automatically see the link. So instead of you using the URL, I did not use the URL. So like actually the URL you can see https://en-english-wikipedia.org like this. But it is a very shortcut. Just to click this Control K is the shortcut key where hyperlink. The hyperlink is minimized and it is showing just in a highlighted form. So this is how it works. So you can copy it, you can edit it, or else you can also remove it. Okay, you can do that. So I am applying this one, or else you can remove that also. So this is one thing. And next, I am clicking on Telangana name. So if you click on this add comment, so here Telangana, I wanted to send to my friend. So please, if he has written any mistake, so if he has written any wrong, any grammatical error is there. So I'm telling him, please check it. Like that, you can click on this, the particular name, the particular word or a particular phrase or a particular sentence, and you can check it. So automatically it will be there. So when he receives, when we are sending our document to our friend, automatically he receives it. And when he clicks here, he can see. So he can see the comment which was made by me. So he can write, oh, it's right, it's correct. So check it means it's right only or it's correct only. Like that, he can reply and he can send us. So automatically, we as the sender, we as the creator of this Google Doc, so when we receive this comment, so after checking from our friend, we can, if it is resolved, you can just click on resolved, automatically it goes. So this is how it happens. And coming over here, the option which you see here, if you click on editing, so you can make our friends to edit it, or you can ask from suggestions, or you can make them to view. So these are the three options which are very much important here. So if you want to make your friend edit your document, he can completely edit it. If you wanted to give suggestions, he can give suggestions. If you wanted to just view only, you can view. So here, before sharing, that you have to enable this, which one you want, whether you want editing, whether you want others to suggest, or whether you want others to view. So that you have to select that one. Coming to the sharing here, you have to I did not give the name for the document. We have to give name for the document. Okay, I have given the name. Right. So here we can add people. We can add the mail IDs of other people. Like I'm adding Sambari Raju. Okay. Sambari Raju @gmail.com. So he can see
my document. He will be getting the link. So by sending the link, I am also sending, please check the file. Please check it. Please go through it or check it or correct it, whatever it may be, you can add. So you can make him as a editor. Already I told you, if you click he editor, he can edit it. No, you don't want to edit. You want just only commenter. You can click on commenter, means he can just comment on the matter which is available over there. Or else if you want just to only to view, you just to view. So here I am giving an option of editor for him, and I can send him. So if you are making the Google document and sharing the link to your friends without making these settings, without making these settings, see here, you can, if you click on settings also, so you can get settings. Editors can change permissions and share. Viewers and commenters can see the option to download, print and copy. If you enable this, that works. If you are disabling this, they cannot download it or they cannot print a copy of this. So please check all these details according to your needs. So what your collaboration work, what you want, what your document with your lecturers or with your friends, with your peers or other friends who are working in your area, you can already I told you collaboration between the diets, and a student of diet Harmakonda can share his document with a student studying in Karimnagar or Nalgonda. So this is the option that is available over here. Please, while setting, while sending the document itself, you try to see all the settings. Please try to explore. Already yesterday itself I told you all these options can be you can become aware of all these options only by trial and error method. Until unless you explore, even though I'm telling all these options which are available over here, if you don't explore, if you don't start creating a new Google document, you cannot work here. Okay, so that my intention is, please try to create a document, try to explore all the options which are available over here, and then start doing with that one. Okay, so again I'm clicking here send. So automatically he can receive a copy of that, and this is the thing you can do. And also you can add images. Already I told you images, if you take any image, so for example, particularly from my desktop, I am adding one image. So here some self-introduction image is there. Okay, so here, so this image you can edit it, you can cut short it, or else you can change the you can change the margins, and you can move the text, you can do this. So these advanced options are also available with images also. By you can size it, you can rotate it, you can adjust it. Image options also will be coming over here. You can recolor it, so you can color like this, you can do, or else you can do like this. Already we have, see, you can see in your camera, so where different black and white or other things, so like this also you can do. So these things are there for this text. You can also keep a text wrapping over here. You can also orient this, and you can do others. And also here, this is a commenting. It is again showing here commenting. So if you select any word, you click on comment, automatically you can ask others to comment. Or else if you want to click here on this picture also, you can give comment also. So this is how we can collaborate. We can collaborate with others. We can insert the video links. You can insert the images. You can insert the tables, and you can go on working with this. And using this audio also, using this voice input also, you can use. So if you want to use Telugu typing also, you can use Telugu typing also. For example, everybody in the keyboard now, I think Telugu keyboard is available. Yes, so I am using Telugu, Google Telugu input tools, so like this. So you can also use, sir, you may be getting a doubt. Meeku doubts raavachu andariki kuda. So sir, mari English le type cheyacha sir, Telugu option kuda unda ante manaku mobile lo Telugu keyboard untadi ganaka Telugu question papers kuda manam type chesukochu, Telugu lesson plans kuda type chesukochu. Okay, so this is how you can change the language also. So these are the features which are available over here. So our intention is that to make you to work with to advance with the technology. So already you just said that one MS Word gani vaadkanna inka koncham advance kada. So same features are also available in the Google Slides and Google Sheets also. Ive options manaku slides sheets lokala kuda undi. So today oka work cheyandi andaru kuda. So Raju, I request everyone to create one Google document and collaborate with your mail ID, so that you can see. So topic ICT in education gurinchi vallaku telisina anta matter raayanchi avasaram anukunnatondi images insert chesesthe
చాలా బాగుంటది. సో ఐ థింక్ ఓకే రాజు. హలో. Yes, sir. I am creating a document. Then I will send the link to chat box. Okay. So I think I have addressed many of the things related to the Word document. So now it is time for question and answers. So please send questions so that we can address your doubts. Okay, Raju, please unmute them and let them come with some questions. Hello sir, good afternoon. Sir, okay, Srinivas, good afternoon. Sir, ippudu ee Google document manam students ki access ichinappudu, like you said, editor kaakunda just viewing ki option ichinappudu question paper kanapadutadu ante vallaku kanipistadi. Would they be also having the access to take a print out of that? Yes, ante nenu ippudu settings lo meeku ichina chusilli kada. Okay, ippudu settings lo I already have shown you. Ikkada okka sari chudandi, malli I am sharing the screen again for you. Okay. Just a minute. Okay, so is it visible? Kanipistunda screen? Yeah. Right. Okay, thank you. So shares option ichinaka akkada manaku settings ee settings icon undi kada, ee settings icon meeda click chesinaapudu viewers and commenters can see the option to download, print and copy. Idi enable chestene vaallu print chesukochu. Idi ganaka manam enable cheyaled ankonde they cannot do. Okay. Anduke nenu em antunna, manam collaborate chesetappudu, manam share chesetappudu, మన కో ట్రైనీస్ తో గానీ లెక్చరర్స్ తో గానీ స్టూడెంట్స్ తో చేసేటప్పుడు మనకు ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు అవుతుంది. సో అంత ఈ డాక్యుమెంట్ అంతా కూడా మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అడిగిన డౌట్ కరెక్టే. సో మనము జస్ట్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ఉందండి, ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంది. సో లింక్ కాపీడ్, సో ఈ లింక్ గెట్ చేంజ్ టు ఎనీ వన్ విత్ ద లింక్. సో ఇక్కడ ఈ లింక్ తీసుకొని చేంజ్ చేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఎనీ వన్ విత్ ద లింక్ వ్యూ, ఎనీ వన్ విత్ ద లింక్ రిస్ట్రిక్టెడ్ వద్దననుకుంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు. ఈ లింక్ కాపీ చేస్తే సరిపోతుంది. మనం కాపీ చేసేసి మనం ఈ లింక్ని మనము వాట్సాప్లో కానీ దీన్ని షేర్ చేస్తే ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ షేరింగ్ దిస్ లింక్, ఈ లింక్ని ఇక్కడ నేను టైప్ చేస్తాను, మన డాక్యుమెంట్ ఓపెన్ అయింది ఇక్కడ. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు షేర్. అంటే కొలాబరేటర్స్కి ఏమో మనము మెయిల్ ఐడి ఇచ్చి పంపిస్తున్నాము, జస్ట్ వ్యూ చేసే వాళ్ళకు మాత్రం ఈ లింక్ ఇస్తున్నాం మనం అంతే. ఈ లింక్ ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని జస్ట్ వ్యూ చేస్తారు అంతే. ఓకే, వాళ్ళకి లింక్ మనం ఈమెయిల్లోనే సెండ్ చేయాల్సిన అవసరం లేదు, వాట్సాప్ కానీ వేరే